गौरव शासन सभ्यु राष्ट्र गृह निर्माण शाख मंत्री श्री चरकवाड़ श्री रंगनाथ राज गारिकी सहचर राज्यसभा सभ्यु बोस गारिकी गौरव शासन मंडल सभ्यु मोशन राज गारिकी सेट्टिपल्लि कॉर्पोरेशन चेयरमैन गारु तमय्य गारिकी वेदिक मीद इतर पेद्दलकु नायकुलकु ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు మీ అందరి యొక్క అభిమాన నాయకుడు శ్రీ రంగనాథ్ రాజు గారి యొక్క నాయకత్వంలో వారి సారథ్యంలో మరి ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామైనటువంటి సంతోషించిన విషయం. ముఖ్యంగా ఈనాటికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు గ్రామాలలో ప్రజల యొక్క ఎదుర్కొన్న సమస్యలను సత్వర పరిష్కార మార్గానికి ఒక ఆలోచన చేసి పరిపాలన పరంగా ఒక విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి ఆ శ్రీకారం చుట్టిన క్రమంలో భాగంగానే రూపుదిద్దుకున్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జనాభా ప్రాతిపదికన సచివాలయం ఏర్పాటు చేసి ప్రజలు నిరంతరం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో రెవెన్యూ పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, లేదనుకుంటే వివిధ రకాలైన ప్రభుత్వ పథకాలను అమలు జరుగుతున్నటువంటి విధానానికి సంబంధించి లబ్ధిదారులు ఎంపిక చేసే ప్రక్రియలో భాగం కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కూడా పది రకాలైనటువంటి ఆఫీసు చుట్టూ తిరగకుండా ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఒక 10 మంది సిబ్బందిని శాశ్వత ఉద్యోగం ఏర్పాటు చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, అలాంటి గ్రామ సచివాలయాలని ఈరోజు 2 పంచాయతీ మేజర్ పంచాయతీల్లో ఇవాళ ప్రారంభించుకోవడానికి ఒక సుపరిణామంగా భావిస్తున్నాను. ఈరోజు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడు కూడా నిరంతరం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకం ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ రాష్ట్రంలో జీవించేసేటటువంటి ప్రతి ఒక్క పేదవాడు మధ్యతరగతి ఉన్నవాడు లేదనవాడు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి. అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క పథకం కూడాను అర్హత ప్రామాణికంగా తీసుకుని అందరికీ కూడా ప్రభుత్వ పథకాల యొక్క ప్రతిఫలాలు వారు చెందాలి, తద్వారా వారి యొక్క జీవితాలలో మార్పులు రావాలి అని ఆలోచన చేస్తూ నిరంతరం పరిశ్రమిస్తూ శ్రమిస్తున్నటువంటి నిత్య స్థానికుడు ఈనాడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాలు లక్ష్యాలు ఏమంటే ఎప్పుడు కూడా తండ్రి గారు ఏమైతే 10 మంది బాగుండాలి, రాష్ట్ర అన్ని విధాలు అభివృద్ధి పథకం ముందుకు తీసుకుని వెళ్ళాలని, మరి ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాల వారికి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు ఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇలాంటి చక్కటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తులో మార్పు తీసుకురావడానికి ఏ విధమైన శ్రీకారం చుట్టారో తండ్రిని మించిన తనయుడిగా నా దగ్గర 10 రెట్లు మంచి కార్యక్రమాలు చేసి 10 మంది హృదయాల్లో నిలబడి గౌరవంగా ఉండాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారానే ఆయన భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ కూడాను మన యొక్క హృదయాల్లో సజీవుడిగా నిలబడిపోయి ఆరాధ్యుడిగా ఈనాడు కూడా కొనియాడబడుతున్నారంటే ఏమో అన్నారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే.